హాయ్ అండి, నేను మీ రాధాకృష్ణ అని ఎప్పటి నుంచో ఒక కోరిక. చపాతీ మిషన్ ఎలా ఉంటుంది అనేది అయితే ది కాస్ట్ వచ్చేసరికి 8 లాక్స్ అండి. 5 నిమిషాల్లో 50 చపాతీల వరకు చేయగలదు దీని కెపాసిటీ అండి. ఇది ఎన్ని డిగ్రీల హీట్ అవుతుందో అదే నైట్ అవుతుందమ్మా. ఇక్కడ మీరు సెట్ చేస్తారా టెంపరేచర్ ఎంత పెట్టాలి అది ఏమన్నా? ఎక్కువ టెంపరేచర్ కావాలంటే ఎక్కువ పెడతారు, తక్కువ కావాలంటే తక్కువ పెడతారు. ఆ ప్రెస్సింగ్ అయ్యే వెడల్పును కూడా మీరే సెట్ చేస్తారు ఇక్కడ? ఓకే. ఇది వచ్చేసరికి చపాతీ అక్కడ పెట్టంగానే అది వచ్చి ప్రెస్ చేస్తండి. ఎంతవరకు ప్రెస్ చేయాలి, ఎంతవరకు ఇక్కడ హీట్ అవుతూ ఉంటుంది చపాతీ, ఎంతవరకు హీట్ కావాలనేది మనకి వీళ్ళు ఇక్కడ మనం సెట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి అడ్జస్ట్మెంట్ని బట్టి ఆ విధంగా సెట్ చేసుకుంటూ ఉంటారన్నమాట. చూడడానికి కొద్ది తమాషాగా ఉంది. పైన కింద రెండు వైపుల హీట్ అవుతుంది. ఇద్దరు ఇక్కడ హీట్ అవుతుంది, మళ్ళీ పైన కూడా హీట్ అవుతుంది. తర్వాత వచ్చిన చపాతీలు ఇట్లా ఈ వల్లో నుంచి కిందకి మన రోల్ అవుతూ ఉంటాయి. ఇది ఒంగోలులో ఫస్ట్ మిషన్ వచ్చి వీళ్ళదేనండి. అప్పట్లో 8 లక్షలు అయిందంట. ఎప్పటి నుంచో అసలు ఎలా ఉంటుంది చపాతీ తయారీ అనేది తెలుసుకోవాలనే ఒక ఇంట్రెస్ట్ ఉందన్నమాట. అందుకని ఈరోజు మీకు దీన్ని పరిచయం చేస్తున్నాను. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మనకి ఇక్కడ మళ్ళీ కిందకి వస్తూ ఉంటాయి వచ్చిన చపాతీలు. ఇక్కడ మనం ఇట్లా చపాతీలు ఎట్లయితే రాగా వచ్చి మనం కాల్చుకుంటున్నామో ఇట్లా ఇది ఆల్రెడీ కొద్దిగా హీట్ అవి ఉంటుంది. అందుకనే మనం కొద్దిగా కాల్చుకోగానే తొందరగా కాలి మనకి చపాతీ రెడీ అయిపోతుంది అన్నమాట. నేను ఇప్పుడు దాకా అయితే హీట్ అవుతుందని తెలియదు, ఈ మిషన్ దగ్గరికి వచ్చినాకే నాకు అర్థమైంది. అలా లైన్లో వచ్చిన చపాతీలు ఇక్కడ కింద పడుతూ ఉంటాయి అన్నమాట. తమాషాగా ఉంది చూడటానికైతే మాత్రం. ఇలా వచ్చిన చపాతీలు అక్కడ కొన్ని ఫ్యాన్స్ ఉంటాయండి, అడ్జస్ట్ ఫ్యాన్స్ లాగా. అవి ఏం చేస్తాయంటే కూల్గా ఉన్న ఎయిర్ని పంపిస్తూ ఉంటాయి. అప్పుడు చపాతీలని ఒకటికొకటి అంటుకోకుండా ఇక్కడ పడతా ఉంటాయి. ఒక మినిమం టైమింగ్ ఉంటుంది, ఆ టైమింగ్ ప్రకారం వస్తేనే ఆ చపాతీ అనేది అంటుకోకుండా ఉంటుంది అన్నమాట. చాలామంది బయట నుంచి వచ్చిన వాళ్ళకి కానీ అట్లా స్టూడెంట్స్కి కానీ వీళ్ళ దగ్గర చాలామంది తీసుకుంటున్నారు. ఇట్లా చల్లబడ్డ చపాతీల్ని మళ్ళీ గోధుమ పిండిలు అటు ఇటు అని పక్కన పెడతారండి. ఎందుకంటే ఎక్కువసేపు ఫ్రెష్నెస్ కోసం ప్లస్ అంటుకోకుండా ఉండటానికి కూడా పనికొస్తుంది అన్నమాట. చూడటానికి తేలిగ్గా ఉంటుంది. మిషన్ ఉంటేనే ఇంత శ్రమ ఉందన్నమాట. ఇంకా మిషన్ లేకపోతే ఇంకెంత టైం పడుతుందో మరి. మొత్తానికి మన కడుపులో పోవడానికి చపాతీలు అయితే రెడీగా ఉన్నాయి, మీరే వెయిటింగ్. వీళ్ళ దగ్గర ఏంటంటే పూరీకి సపరేట్గా ఉంటుంది, తర్వాత చపాతీకి సపరేట్గా ఉంటుంది, పుల్కాకి సపరేట్గా ఉంటుంది. 3 సార్లు 3 రకాలుగా మిషన్స్లో నుంచి వస్తాయన్నమాట. ప్యాకెట్లు అయితే రెడీ అయినాయి. ఒక ప్యాకెట్ లాయర్పేటకు పోమ్మా. అమ్మ నువ్వు వచ్చి కర్నూలు లోటు పో, నువ్వు వచ్చేసరికి కొత్తపట్నం వెళ్ళిపోమ్మా. ఇది వచ్చేసరికి మిషన్ పిండిని దాంట్లో వేస్తారు, చిన్న చిన్న ముక్కలుగా కట్ అవుతా కిందకు వస్తాయి అన్నమాట. మనకి పీసెస్ పీసెస్గా కట్ అవుతా వస్తుంది దీంట్లో నుంచి.
అయితే అన్నిటికంటే ఇది పర్ఫెక్ట్గా వస్తుంది మాత్రం ఇదండి. నిజంగా పిండి కలపటం మాత్రం నీట్గా స్మూత్గా కలుపుతుంది. ఇలాంటిది ఒకటి ఇంట్లో ఉంటే కూడా బాగుంటుంది. నమస్కారం అండి, ఏం చేస్తారు గారి బాబు? ఇది మనకి ఇక్కడ టైమింగ్స్ ఏదైనా ఇక్కడ అమ్మేది? మేము అమ్మేది మటుకి హోల్సేల్గా అయితే 10 to 1, రిటైల్గా అయితే 4 to 10. ఇక్కడ ఎక్కడ ఉంటుంది? ఏను చెట్టు? ఏను చెట్టు కాదు, కృష్ణుడు బొమ్మ. కృష్ణుడు బొమ్మ నాడు బంకు. మీ ఫోన్ నెంబర్ ఒకసారి చెప్తారా? 8108106 01 01 01 16. ఎన్ని సంవత్సరాలు అయింది సార్ పెట్టి మీరు? 2015. ఫస్ట్లో మీదేనా? ఒంగోలులో ఫస్ట్ ఎక్కడే పెట్టింది. ఫస్ట్ మిషన్ మీదే. ఇప్పుడు కూడా ఎవరు లేరనుకుంటా మీరే కదా? ఇప్పుడు ఇప్పుడు ఇంకేం మిషన్లు లేవు. ఇదే స్టాండర్డ్గా చేస్తాం. మీ బయట కూడా వెళ్తుండే? వెళ్తాయండి. కామెపల్లి, రుద్రవరం, అద్దంకి, పొదిలి, టంగుటూరు, సింగరాయకొండ, ఇంకా గ్రామాలు ఏదముక్కల, మన్నూరు, కొత్తపట్నం. చిన్న చిన్న బడ్డీ కుట్లలు తీసుకెళ్ళి చేసుకో, తీసుకెళ్ళి వాళ్ళు మ్యారేజ్ కూడా ఇస్తుంటాం. మ్యారేజ్ కూడా ఇస్తారు.